అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 196వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 197వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్య చరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం శివాయ గురవే నమః. శ్రీ గురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో లలితా త్రిశతీ నామ సంఖ్య 197. ఓం లకులేశ్వర్యై నమః. ఓం లకులేశ్వరి, ఇది 5 అక్షరముల నామము. ఈ నామంతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం లకులేశ్వర్యై నమః అని పలుకోవలెను. లకులేశ్వరి నిరుపాధిక చైతన్య స్వరూపిణి. కు శబ్దము చేత ఉపలక్షితమగు జగత్తు దీని అందు లయమగుచున్నది కాన కుల అని అందురు. కులమనగా మాయోపాధిక చైతన్యము ప్రళయమునకు అధిష్టానమని భావము. యత్ ప్రయంత్యభిసంవిశంతి, దేనిని పొందుచున్నారో దేని అందు లయమగుచున్నారో అది బ్రహ్మ అని శృతివచనము వలన కులమనగా మాయోపాధిక చైతన్యమని స్పష్టమగును. లీయమానమైన కులము లకుల అనబడును, అనగా నిరుపాధిక శబ్ద చైతన్యమని అర్థము. నిరుపాధిక చైతన్యస్వరూపిణి ఈశ్వర్యము కావున పరమేశ్వరి పరాభట్టారిక జగన్మాత పరాశక్తి శ్రీ లలితామహాత్రిపుర సుందరీదేవి లకులేశ్వరి అను నామముతో ప్రసిద్ధము. అథవా లకులమనగా స్వాధిష్టాన మణిపూరక నామక స్థాన విశేషణము. స్వాధిష్టాన మణిపూరకములకు ఈశ్వరిగాన మహామహేశ్వరి పరమేశ్వరి జగన్మాత పరాశక్తి శ్రీ లలితామహాత్రిపుర సుందరీదేవి లకులేశ్వరి విష్ణు రుద్రాత్మికమయని అని భావము. భూతసృష్టి ప్రతిపాదక శృతి అందు పృథివీ జలముల అందు జలము అగ్ని అందు అగ్ని పరమాత్మ అందు లయము చెందుట శ్రూయమానమగుచున్నది. సదాయతనాః సస్పృతిష్ఠితాః సర్వభూతములు సత్పదార్థమైన బ్రహ్మయే ఆయతనముగా స్థానముగా కలవి సద్రూప బ్రహ్మ అందే ప్రతిష్ఠితములు అని చెప్పబడునది. ఆ బ్రహ్మ యొక్క విభూతి విశేషణమగుట చేసియు పరమేశ్వరి జగన్మాత పరాశక్తి శ్రీ లలితామహాత్రిపుర సుందరీదేవి లకులేశ్వరి అను నామము స్వరస్వమేయని తెలియవలయును. లబ్ధమానా లబ్ధరస లబ్ధ సంపత్ సమయన్నతి హ్రీంకారిణి హ్రీంకారాధ్య హ్రీమధ్య హ్రీశిఖామణి. ఓం ఐం హ్రీం శ్రీం లకులేశ్వర్యై నమః. శివశక్తిరూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్య చరణారవిందార్పణమస్తు.